వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నాని, మీరు చూస్తున్నారు నానీస్ ల్యాప్టాప్ సొల్యూషన్స్. మరి ఈరోజు కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే జీ5 కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ మీ ల్యాప్టాప్లో ఎలా ఎక్కించుకోవాలనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఈజీగా జీ5 మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈజీగా ఎక్కించుకోవచ్చు. దానికోసం మీరు గూగుల్ క్రోమ్ని క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్ క్లిక్ చేసిన తర్వాత సర్చ్ చేయండి www.zee5.com. తెలుగు నేను ఇక్కడ సర్చ్ చేశాను కాబట్టి నాకు అక్కడ కనిపిస్తుంది. మీరు దాని మీద ఒకసారి నొక్కండి. తర్వాత మీకు ఇక్కడ కనిపించింది లేటెస్ట్ తెలుగు ఎపిసోడ్స్ జీ5 అని. దాని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా అపియర్ అయ్యింది, మీకు ఇలా వచ్చేసింది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే పైన మీ రైట్ సైడ్ పైన మీ అకౌంట్ ఉండింది, రైట్ సైడ్ పైన మీకు కనిపిస్తూనే ఉంది చూడండి. రైట్ సైడ్ పైన దాని పక్కన 3 డాట్స్ ఉంది. 3 డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండిద్ది ఓపెనింగ్ జీ5 మోర్ టూల్స్ దగ్గరికి వెళ్ళండి. మోర్ టూల్స్ దగ్గరికి వెళ్ళి మౌస్ అలా ఉంచండి. తర్వాత మీరు పక్కకి ఇటు సైడ్ రండి. ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు క్రియేట్ షార్ట్ కట్ అని కనిపించింది, ఓపెన్ యాజ్ విండో నొక్కండి. ఇక్కడ కింద బాక్స్ సింబల్లో ఒకసారి టిక్ మార్క్ ఇవ్వండి, అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ఓపెన్ యాజ్ విండో అని వచ్చింది, క్రియేట్ నొక్కండి. క్రియేట్ నొక్కిన తర్వాత మీకు ఇలా వచ్చేసింది చూడండి. మాకు ఇలా వద్దు ఇదిగోండి చూడండి. మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్లో మీకు హోమ్ స్క్రీన్లో ఐకాన్ అనేది అపియర్ అయ్యింది. దాని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ ఇవ్వండి, మీరు టెస్ట్ చేయండి. ఇంకా మీకు జీ5 ఆటోమేటిక్గా వచ్చేసింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు జీ5కి ఇచ్చాం కదా, ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎలా ఎక్కించుకోవాలి అనేది చూద్దాము. డిస్నీ ప్లస్ హాట్స్టార్ సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ మీరు గూగుల్ క్రోమ్ క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్ క్లిక్ చేసి ఇందాక మీ జీ5 నొక్కారు కదా, ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ నొక్కండి. www.disney+hotstar.com అని నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ కనపడతా ఉండింది వాచ్ టీవీ షోస్ మూవీస్ స్పెషల్ లైవ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అని ఉండిద్ది. మీరు దాని మీద ఒకసారి క్లిక్ ఉండండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇలా అపియర్ అయింది. మీకు ఇది కూడా సేమ్ మీరు ఇందాక ఎలా చేశారో మీరు మళ్ళీ అదే చేయండి. మీ అకౌంట్ ఉంటుంది, దాని పక్కన 3 డాట్స్ ఉంటుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ మోర్ టూల్స్ అగైన్ క్రియేట్ షార్ట్కట్ మరియు ఓపెన్ యాజ్ విండో నొక్కండి అండ్ క్రియేట్ నొక్కండి. క్రియేట్ నొక్కిన తర్వాత మీకు ఇలా అపియర్ అయితే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళండి. అంత బ్యాక్ వెళ్ళండి, మీరు మళ్ళీ ఈ ఐకాన్ని మీరు హోమ్ స్క్రీన్లో చూడొచ్చు, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఐకాన్ని. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి. ప్రతి ఫ్రైడే నా ఛానల్లో న్యూ వీడియో అప్లోడ్ అయింది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.